జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవాల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి మరియు మున్సిపల్ కమిషనర్ మోరుగుర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. గండేపల్లి బాబీ చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ మాట్లాడుతూ, ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షపాతి అని, సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. సంక్షేమ పథకాలలో భాగంగా జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకం పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోరుగుర్తి సత్యనారాయణ, ఉలవాల భూషణం, విద్యా కమిటీ చైర్మన్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కాలుక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 43 లక్షల మంది పిల్లలకి 650 కోట్ల రూపాయల ఖర్చుతో స్కూల్ బ్యాగ్లో యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూ బెల్ట్, సాక్స్ మరియు 3 మాస్కులు ప్రతి విద్యార్థికి ఇంకా స్కూళ్ళు తెరవకుండానే వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఇంటింటికి చేరలేక అందించడం, అంటే విద్యారంగంపై జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దృష్టి పెట్టి ఈ విద్యా వ్యవస్థని బాగు చేయాలి, కార్పొరేట్ వ్యవస్థని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖను తీర్చిదిద్దాలి, రాబోయే రోజుల్లో కార్పొరేట్ రంగం కబంధ హస్తాల నుంచి ఈ విద్యారంగాన్ని పేదవాడి చేరువుకు తీసుకురావాలి, ప్రతి పథకాన్ని అయినా ఏదైతే ప్రేతవాడి గడపలోకి చేరుస్తూ ఉన్నారో అలాగే ఈ విద్యను కూడా ప్రతి ఇంటి గడపకే చేర్చాలి. విద్య అనేది ప్రాథమిక హక్కు అని గుర్తించిన మొట్టమొదటి మంత్రి ఈ రాష్ట్రం, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. గతంలో ఎందరో ముఖ్యమంత్రులను చూసాం. ఈరోజు పిల్లలను స్కూల్కి పంపించాలంటే వాళ్ళ మీద 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ కుటుంబం కూడా పిల్లల్ని చదువు మానిపించకూడదు అనే సంకల్పంతో ప్రతీ విద్య వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవసరమైన ప్రతి ఆర్థిక అవసరాన్ని తీరుస్తూ అమ్మఒడి పథకం పేరుతో 43 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయలు చొప్పున 6,500 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించున్నారు. అదేవిధంగా జగనన్న గోరుముద్ద పథకం పేరుతో ప్రతి స్కూల్లోనూ పౌష్టికాహారం అందిస్తూ మధ్యాహ్న భోజనాన్ని మరింత పటిష్టంగా పిల్లల్ని ఆకర్షించే విధంగా స్కూలు వాతావరణాన్ని మొత్తాన్ని మారుస్తూ నాడు నేడు పథకంలో 11,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే విధంగా విద్యారంగాన్ని మొత్తం ప్రక్షాళన చేసే విధంగా ఆయన ముందుకెళ్తున్న తీరు, ఈరోజు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు, మా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారు, హెచ్ఎం గారు, ఏకేపిఎం హై స్కూల్ హెచ్ఎం గారు, విద్యా కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని మా మున్సిపల్ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ ప్రకారంగా పట్టణంలో ఉన్న ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ బిడ్డలందరికీ కూడా ఈ యొక్క విద్యా కానుకను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజల్ని ఈ యొక్క కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులను చదివించాలనే ఉద్దేశంతో ఈ కానుకను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన తల్లిదండ్రులకు అలాగే మా యొక్క ప్రధాన ఉపాధ్యాయులు,
ఉపాధ్యాయులందరూ తెలిపిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క సమావేశం ముగించుకుని జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేజ్ మన అందరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్కూల్ యజమాన్యం హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఇంటి మీడియా వారికి, ఇతర వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విద్యా కానుక ప్రవేశపెట్టడం జరిగింది. మన పెద్దలు చెప్పినట్లుగా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజల్ని అట్లాగే కార్పొరేట్ స్థాయిలో చదవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ప్రత్యేకమైన సదుపాయాలు కలిగజేస్తూ వాటిలన్నింటినీ ఇప్పుడు తీర్చిదిద్దడం జరుగుతుంది.